రూరలేసే గారు సతీష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మా యొక్క మనవి. రాయకల్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ అల్తా మాత్రమే, ఇది వేరే ఉద్దేశం కాదు. దయచేసి కడుపు నుంచి పట్టి నుంచి ఒక్కొక్క గేలితే మాట్లాడుతుంది కదా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఏదో కొత్తగా వచ్చిందా, ఇంతకు ముందు నుంచి ఉందా, మీకు అర్థం కాక మాట్లాడుతున్నారా, మైక్ ఇచ్చినామని ఉట్టిగా మాట్లాడుతున్నారా, అవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుంటాము. సో ఒకసారి ఒక వీడియో ప్రిపేర్ చేసాము, ఒక 1.5 మినిట్ అప్లై చేయడం అంటే మీరు అప్లై చేస్తే రిజెక్ట్ చేయడానిక, లేదంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి పెట్రోలింగ్ అది మంచిగా చేసుకోవడానికి, లేదు అంటే కొన్ని సూచనలు అంటే జాగ్రత్తలు ఏవి వహించాలి దానికి సంబంధించిన సూచనలు జాగ్రత్తలు ఇంకా ఈజీ పద్ధతిలో ఇవ్వడానికి వాడుకోవడానిక అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో ఒక 1.5 మినిట్ తయారు చేశారు మా ఐటీ కోర్ టీం వాళ్ళు. అది మీకు ఇప్పుడు చూపిస్తాము. ఏదైనా మేము ఎందుకు వాడాలి ఈ మీటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి కాదు, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి గణేష్ మండపాలు పెడుతూ ఉంటారు, అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహాలు పెట్టేవాళ్ళని చూస్తూ ఉంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గణేష్ చతుర్థికి ముందు నుంచే తీసుకుంటే మనకి జాగ్రత్తలు తీసుకున్న దానికి అర్థం ఉంటుంది, మనకి ఎటువంటి అపశృతులు పూజలలో జరగకుండా ఉంటాయి. దాని గురించి మాత్రమే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో కొన్ని వ్యాలిడ్ సజెషన్స్ వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్, నేను కరెంట్ వాళ్ళ దగ్గర ఒక పర్మిషన్, ఇంకొకళ్ళ దగ్గర ఇంకో పర్మిషన్ బదులు ఒక దగ్గర పెట్టండి అన్నారు. అది వ్యాలిడ్ సజెషన్. మేము ఎందుకు అప్లై చేయాలి అంటే మరి కొత్త ఫోన్లు వాడుతున్నారు, ఎవరి దగ్గర ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయా, ఈ మధ్య అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు, మరి పాప పద్ధతి అందరూ ఫోన్లు డిపాజిట్ చేసి ల్యాండ్ లైన్ కొనుక్కోండి, లేదంటే ఉత్తరాలు రాయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఎందుకు మారాలి అనే వాళ్ళకి, ఎందుకు మారాలి అనే వాళ్ళకి సమాధానం ఉండదు. ఓకే, ఉపయోగం ఏమిటి అని వినాలి. ఉపయోగం లేదు అంటే మేడం దీనివల్ల ఉపయోగం లేదు, ఏం చేద్దాము అని డిస్కస్ చేసుకోవాలి. అది రెస్పాన్సిబుల్ సిటిజన్స్ చేసే పని. ఏదన్నా ఒక మీటింగ్ పెట్టుకున్న దానికి ఉపయోగం ఉండాలి. ఇప్పుడు నాకు వచ్చిన 2 నిమిషాలు అర్థమైంది ఏంటంటే ఎట్లా అప్లై చేయాలి అని క్లారిటీ లేకపోవచ్చు. అప్లికేషన్ అన్నది పర్మిషన్ కా ఇంటిమేషన్ కా, పర్మిషన్ వేరు, అది కొత్తగా చరిత్రలో పెట్టింది కాదు. నేను ఇంతకు ముందు వేరే పని చేసిన ప్రతి దగ్గరలో ఉంది, ఇక్కడ మేబీ స్క్రీన్లో అయి ఉండకపోవచ్చు, ప్రతి దగ్గరలో ఉంటుంది. దానికి సంబంధించి ఎట్లా పోవాలి ఈ సంవత్సరం ముందుకి అనే దాని గురించి మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఎందుకు కలెక్ట్ చేయాలి లిస్టులు అంటే ఒకరోజు 5 యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి తెలియదు 1,500, 2,000 ఇస్తే కరెక్ట్గా లీగల్గా కరెక్ట్ కనెక్షన్ ఇస్తారని. అది లీగల్గా కాకుండా మీ వైట్ వేసి లాగినారు. 2,000 రూపాయలు ఎవరికైనా చాలా ఎక్కువ పండలు పెట్టిన వాళ్ళకి కాదు, చాలా తక్కువ మొత్తం అది. సో అంత చేసిన తర్వాత 2,000 తెలియక తెలిసి మానేసే వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు. యాక్సిడెంట్ అయినప్పుడు కేసు పెట్టండి అనే పద్ధతి మంచిది కాదు. ప్రివెన్షన్, నియంత్రణ మీద మన దృష్టి అన్నది ఎప్పటికీ నియంత్రణ మీద ఉండాలి, జాగ్రత్తల మీద ఉండాలి. గాడ్ ఫర్బిడ్ ఏదైనా అయితే అప్పుడు ఏం చేయాలి అనేది వేరే విషయం. 2,000 రూపాయలకి వైర్ ఇస్తారు అని తెలియక వైర్ లాగుతారు, యాక్సిడెంట్ అవుతుంది. మీరు లీగల్గా తీసుకుంటే అది మీ తప్పు కాదు. లీగల్గా తీసుకొని ఏదో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే మీ మీదకి కేసు రాదు. మీరు లీగల్గా తీసుకోకుండా వైర్ ట్యాప్ చేస్తున్నారు, మీ గణేష్ మండల్లో ఏం యాక్సిడెంట్ అయినా అది కేసు ఎవరి మీద వస్తుంది. అప్పుడు మీరు తప్పుడు కేసు పెట్టామని మీరు కూడా అన్నారు, ఎందుకంటే మీకు తెలుసు మీరు అది తప్పు చేస్తున్నారని చెప్పి. సో ఇట్లానే చాలామంది మహిళలు ఫ్యామిలీస్ జ్యువెలరీ అవన్నీ వేసుకుని వస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. వాలంటీర్స్ రాత్రి అక్కడ ఎందుకు ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లొకేషన్ ఈ ఫామ్లో ఇండివిజువల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి నింపడం వల్ల ఉపయోగం ఏంటి అని మనకు అర్థం కావాలి. ఫలించుకున్నా కదా చేసే సమ్ యూత్ అసోసియేషన్ అనో సమ్ ఏరియా అసోసియేషన్, కాలనీ అసోసియేషన్ తరఫున అప్లై చేస్తారు. ఆ అసోసియేషన్ పేరేంటి, ఇన్స్టలేషన్ డీటెయిల్స్ అంటే ఎక్కడ పెడుతున్నారు మీ విగ్రహం, ఏ స్ట్రీట్, ఏ కాలనీ, ఎత్తు ఎంత ఉంది, ఎన్ని రోజులు పెడతారు, మిమ్మల్ని 3 రోజులు పెట్టండి, 5 రోజులు పెట్టడా, ఇందులో ఏం లేదు, కట్ ఆఫ్ డేట్ కూడా లేదు. మీరు చెప్పండి ఎన్ని రోజులు పెట్టుకుంటారు, 3 పెడతారా, 1 రోజు పెడతారా.
ఇవన్నీ చెప్పడానికి ఉద్దేశం కరెక్ట్ లిస్ట్ కనుక ఉంటే, కరెక్ట్ లిస్ట్ కనుక ఉంటే మా పెట్రోలింగ్ వాళ్ళు అడుగుతారు. మీరు చాలా మంది గ్యాదరింగ్ తోటి వస్తారు, మహిళలు వస్తారు, జ్యువెలరీ వేసుకుని వస్తారు, అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరగచ్చు, ఇంకేదన్నా జరగచ్చు, పెట్రోలింగ్ అనేది జరగాలి. ఇంత ఊర్లో ఒక మనిషి పోయి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని ఇంటూ మాట పెట్టుకుంటూ వెళ్తాడు మ్యాప్ మీద. ఈజీ పద్ధతి ఏంటంటే రికార్డ్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం. ఒకసారి చేస్తే నెక్స్ట్ ఇయర్కి రెడీగా ఉంటుంది అది. సో మనం ఎందుకు